తిరుపతి అనేదే జ్ఞాపకం వస్తుంది మాకు. అట్లాంటిది మొన్న కూడా నేను దర్శనానికి వెళ్ళాను. నేను ఒక్కదానే వెళ్ళాను, ఎప్పుడు కుటుంబం సమేతంగా వెళ్ళేదాన్ని. ఈసారి నేను ఒక్కదానే వెళ్ళాను, ఎందుకంటే నలుగురం నాలుగు దిక్కులు అయిపోయాం. ఇప్పటికి చంద్రబాబు నాయుడు గారిని నిర్బంధించి 48 రోజులైంది. ఆయన మనవడు దేవాన్ష్ని చూసి కూడా ఆయనకి 48 రోజులైంది. అట్లానే మీ అందరికీ తెలుసు, నందమూరి తారక రామారావు గారు తిరుమల దేవస్థానాన్ని ఎట్లా అభివృద్ధి చేశారు. ఆయన పరిపాలన కిందే నిత్య అన్నదానం అనేది ఆయన తీసుకొచ్చారు. అట్లానే చంద్రబాబు నాయుడు గారు కూడా తిరుమల